యశువా వందనం యేశువా స్తోత్రం తండ్రి వందనం తండ్రి స్తోత్రం ఆత్మదేవా వందనం ఆత్మదైవా స్తోత్రం యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా మీ అందరికీ కూడా నూతన దైవాచన సంవత్సర శుభాకాంక్షలు తల్లి శ్రీ సభ పేరిట తెలియచేస్తూ ఉన్నాను మామూలుగా నూతన సంవత్సరం అంటే జనవరి ఒకటి కనుక ఆ రోజు బోల్డ్ బోల్డ్ సంబరాలు ఈ లోకం అంతా చేసుకుంటుంది మనకి వాళ్ళకి తేడా ఏంటి అని అంటే మన కథోలిక ప్రపంచానికి దిస్ ఇస్ ద న్యూ ఇయర్ క్రొత్త సంవత్సరము రోజు నుంచి మరొక నూతన సంవత్సరం ప్రారంభమైపోయింది గత సంవత్సరం అంతా పునీత మత్తయ్య గారు ఈ సంవత్సరం అంతా మనల్ని నడిపించారు ఈ సంవత్సరం అంతా పునీత మార్కు గారు మనల్ని నడిపిస్తారు తన యొక్క పరిశుద్ధ గ్రంథం ద్వారా ఆఫ్ కోర్స్ మధ్య మధ్యలో అత్తయ్య గారు వస్తారు లూకా గారు వస్తారు యోహాన్ గారు కూడా వారి వారి పట్టణాల ద్వారా వస్తారు సో ఈ ఈ యొక్క సంవత్సరాన్ని మాత్రము పునీత మార్కు గారు మనలను మనలను నడిపిస్తారు కనుకనే ముఖ్యమైనటువంటి పండుగలు ఆదివారాలు ఆ యొక్క శుభవార్త పట్టణాలు అన్నీ కూడా మార్కు శుభవార్త నుంచే తీసుకోబడతాయి ఆ విధంగా ఈ యొక్క సంవత్సరం అంతా కూడా మొదట ఆగమన కాలం తర్వాత క్రిస్మస్ కాలం ఆ తదుపరి మరి తపస్సు కాలం ఆ తదుపరి ఈస్టర్ కాలం ఆ తదుపరి మధ్యలో సామాన్య కాలాలు ఏడు వారాలు ఆ తదుపరి సామాన్య కాలాలు మిగతా ముప్పై నాలుగు ఆదివారాలు వరకు కూడా ఈ విధంగా మొత్తం యాభై రెండు ఆదివారాల యొక్క సమ్మేళనమే ఈ యొక్క నూతన దైవార్చన సంవత్సరం కనుక ఈరోజు ఆగమనకాల మొదటి ఆదివారం రోజు పట్టణాలన్నీ కూడా నిరీక్షణ రక్షకుని రాకకై నిరీక్షణ అన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాల గురించి మనకు బోధిస్తున్నది అందుకనే ఈ యొక్క ఆగమన కాలాన్ని మన శ్రీ సభ రక్షకుని రాక నిరీక్షణ కాలము రక్షకుని కొరకై నిరీక్షించే కాలం అనే చెప్తున్నది ప్రీ సహోదరి సహోదరులారా నేటి మొదటి పట్టణంలో కనుక మనం చూస్తే ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా బాబులోనియా దాశత్వానికి వెళ్ళిపోయి అక్కడ బాబిలోనియల చేత చాలా విధమైనటువంటి హింసలు పడ్డారు వాళ్ళు వీళ్ళను రాచరంపాన పెట్టారు ఇక వాళ్ళకి ఏ హోప్ కానీ ఏది కూడా లేదు ఇక మరలా తిరిగి ఏరుచులేముకి వస్తామన్నటువంటి ఆ యొక్క నమ్మకం కూడా వాళ్ళకి కలగలేదు సుమారు యాభై సంవత్సరాల పాటు బానిసత్వంలో వాళ్ళందరూ నలిగిపోతున్నటువంటి తరుణంలో అక్కడ వాళ్లకు యశ ప్రవక్త ద్వారా దేవుడు వారికి ఒక నిరీక్షణనిచ్చారు వారికి ఒక హోప్ ఇచ్చారు రక్షకుడు రాబోతున్నారు ఆ రక్షకుడు మిమ్మందరినీ కూడా విడుదల చేస్తారు నిజమైనటువంటి నీతిలోనికి శాంతిలోనికి సమాధానంలోనికి తీసుకుని రాబోతున్నారు అని చెప్పి వారికి ఒక గొప్ప హోప్ నమ్మకాన్ని నిరీక్షణ ఇచ్చారు క్రీస్ సహోదరి సహోదరులారా నిరీక్షణ ఎప్పుడు కూడా మనకు ఉత్సాహాన్ని ఇస్తుంది నిరీక్షణ ఎప్పుడు కూడా దేవుని మీద ఎక్కువ నమ్మకాన్ని కలిగిస్తుంది ఆ నిరీక్షణ అన్నటువంటిది ప్రభు ఇచ్చేటటువంటి గొప్ప అనుగ్రహం కనుకనే వీళ్ళు ఆ యొక్క పాపపు బానిసత్వంలో ఉన్నప్పుడు అంటే క్రీస్తుకు పూర్వము క్రీస్తు రాకడకు పూర్వము సుమారు ఆరు వందలు సంవత్సరాలకు ముందు జరిగినటువంటి వీరి యొక్క బానిసత్వంలో వాళ్ళందరప్పుడు దేవుని గుర్తుకు తెచ్చుకుంటూ ఉన్నారు ప్రభు మమ్మల్ని ఎందుకు విడిచిపెట్టావు పదహారు వచనంలో అరవై నాలుగో అధ్యాయం యశ్వ గ్రంథము పదహారు వచనంలో దేవాన్ని నిక్కముగా నీవే మాకు తండ్రివి ఇంకెవ్వరూ లేరు అబ్రహము మా మమ్మల్ని ఎరగడు ఈసాకు మమ్మల్ని ఎరగడు కానీ నీకు తెలుసు కనుక నీవే మాకు తండ్రివి నీవే మాకు దేవుడు అని వారి విశ్వాసాన్ని వాళ్ళ యొక్క శ్రమలలో వాళ్ళు గుర్తుకు తెచ్చుకుంటూ వాళ్ళు నిబ్బరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ యొక్క ఆ విధంగా ఉన్నటువంటి తరుణంలో వాళ్ళు ఏమన్నారంటే కానీ ప్రభు నీవు మాకు తండ్రివి మా విమోచకుడు అని ఆది నుండి నీకు పేరు దేవునికి గుర్తు చేస్తున్నారు ఆది కూడా మీరు మమ్మల్ని నీ సొంత ప్రజలుగా చేసుకున్నప్పటి నుంచి ఒకవేళ మేము మా సొంత ఆలోచనల ప్రకారము ప్రక్కదారి పట్టినప్పటికి కూడా నీవు ఎప్పటికప్పటికి కూడా మమ్మల్ని విమోచించుకుంటూనే వస్తున్నావు కాబట్టి ఆది నుండి కూడా నీకు విమోచకుడు అనే పేరుంది కదా ఇజ్రాయేలు ప్రజలను ఈజిప్తు దాస్యము నుండి నువ్వు విడిపించి ఉన్నావు దేవా అని చెప్పి వారి శ్రమలలో వాళ్ళు గుర్తుకు తెచ్చుకుంటూ ఎప్పుడూ నీవు మమ్మల్ని వి విమోచిస్తావు ఎప్పుడు మమ్మల్ని ఈ విధంగా బయటికి తీసుకొస్తావు అన్నటువంటి ఒక ఆర్తితోటి చెప్తున్నారు ప్రి సహోదరి సహోదరులారా అందుకనే వాక్యంలో పదిహేడు వచనంలో ప్రభు నీవు మేము నీ మార్గం నుండి వైదొలగినట్లు చేసి వేళ వీడు మార్గం తప్పిపోయాడు దానికి దేవుడే కారణమని చెప్తున్నాడు మేము గుండె రాయి చేసుకుని నీకు భయపడకుండానట్లు చేసి వేళ అప్పుడే రెండు లెంపకాయలు పీకాల్సిందే నేను అప్పుడు ఈ పాపం చేయకుండా ఉండును కదా మొదటి తప్పు చేసినప్పుడే నువ్వు ఏదో పనిష్మెంట్ ఇచ్చేస్తే బాగుండేది అప్పుడే నేను బాగుండేవాడు కదా అని మనలో చాలామంది కూడా ఇలాగ అనుకుంటాం దేవ ఇదిగో ఈ యొక్క పాప వ్యసనం నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను నేను ఫస్ట్ సారి దారి తప్పినప్పుడే లెంప లెంప మీద ఒక్కటి కొట్టుంటే దెబ్బకి దారిలో పడి ఉండేవాడిని ఇప్పుడు నేను ఆ పాపంలోనికి వ్యసంలోనికి లోపలికి వెళ్ళిపోయాను ఇప్పుడు నేను బయటికి రాలేకపోతున్నాను అని చెప్పి నిరీక్షిస్తుంటున్నారు బాధతోటి మొదటిసారే నువ్వు నన్ను ఎందుకు విడిపించలేదు దేవ ప్రి సహోదరి సహోదరులారా దేవుడు రిమోట్ పట్టుకున్నట్లు కాదు మనల్ని పట్టుకునేది ఫ్రీగా వదిలాడు రిమోట్ నీ చేతులు ఉందనుకో నీ ఇష్టం వచ్చినటువంటి ఛానల్ని నువ్వు పెట్టుకుంటావు అది నీ కంట్రోల్లో ఉంది దేవాది దేవుడు ఏ మనిషిని తన కంట్రోల్లో పెట్టేసుకోలేదు అలా పెట్టేసుకుని ఉంటే నువ్వు రోబోలాగా నువ్వు సమానుడివి దేవుడు నీకు ఫ్రీడమ్ ఇచ్చారు స్వతంత్రతనిచ్చారు ఏది మంచి ఏది చెడు అని ఎన్నిక చేసుకోగలిగే జ్ఞానాన్ని ఇచ్చాడు ఆ జ్ఞానముతోటే నీ దైనందిన జీవితంలో నువ్వు ముందుకు వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు నువ్వు ఎదగాలి నీ జ్ఞానంలో ఎదగాలి నీ యొక్క స్వతంత్రతలో ఎదుగుతూ నీ పుణ్యాన్ని సముపార్జించుకుంటూ తిరిగి తన సన్నిధికి రావాలని దేవుడు కోరుతున్నాడు కాబట్టి గాడ్ విల్ నాట్ డిస్టర్బ్ ఎనిబడీస్ ఫ్రీడమ్ దేవుడు ఎవరి స్వాతంత్ర్యాన్ని కూడా ఆయన డిస్టర్బ్ చేయడు ఇక్కడ ఇస్రాయల్ ప్రజలు ఏమంటున్నారంటే నీవు ప్రభు నీవు మేము నీ మార్గం నుండి వైదొలిగినట్లు చేసి వేళ అప్పుడే కొద్దిగా కలిగ చేసుకుని ఉంటే భలే ఉండేది అసలు నేను ఈ పాపంలోకి వెళ్ళేవాడిని కాను అని చెప్పి ఇప్పుడు ఏమంటున్నారంటే ప్రభావ ఇప్పుడు మా దగ్గరికి రండి మరలి రండి ప్లీజ్ మమ్మల్ని పరిపాలించండి అని చెప్తున్నారు ఎంత ఆవేదన పడుతున్నారో చూడండి నిరీక్షణలో ఆవేదన ఉంటుంది నిరీక్షణలో వెయిటింగ్ ఉంటుంది ఆ వెయిటింగ్ చాలా తీపిగా ఉంటుంది ఎప్పుడు కలుద్దామా ఎప్పుడు దేవుని దగ్గరికి వెళ్దామా అన్నటువంటి ఆర్తిని ప్రి సహోదరి సహోదరులారా పంతొమ్మిదోచనలో చూడండి వాళ్ళు మళ్ళీ ఏమన్నారంటే చాలా కాలం నుండి మేము నీ పరిపాలనకు నోచుకొని జనుల వంటి వారమైతి వాళ్ళు ఫీల్ అవుతున్నారు చాలా కాలం నుండి నీ పరిపాలన నోచుకోలేదు ప్రభు ఈ యొక్క లోకపు పరిపాలనే బాగుంటాయి అనుకుని వీటిలో పడిపోయాం కానీ నీ పరిపాలనే బెస్ట్ మళ్ళీ మమ్మల్ని పరిపాలించవా ప్లీజ్ అని అడుగుతున్నారు దేవుని పరిపాలన కోరుకుంటున్నారు నిరీక్షణలో ఉండేటటువంటి నిజమైనటువంటి ఆర్తిని ఈ యొక్క బిడ్డలు తెలియజేస్తున్నారు సపోజ్ ఇప్పుడు కొంతమంది అన్యపరమైనటువంటి వివాహాలు చేసుకుంటూ చేసుకుని వెళ్ళిపోయారనుకో దేవుని బిడ్డలైనటువంటి వారే సుమారు ఆరు నుంచి ఒక సంవత్సరం వాళ్ళకి దివ్య సంసాదాలు కానీ మరి ఏ దివ్య సంస్కారాలు కానీ ఏమి ఇవ్వరు ఎందుకండి ఇవ్వరు అనుకుని కొంతమంది అడుగుతుంటుంటారు ప్రి సహోదరి సహోదరులార విశ్వాసం నుంచి వైదొలుగావు కదా మరలా విశ్వాసంలోనికి మరలా తిరిగి వచ్చి ఆ దివ్య సంస్కారాలను స్వీకరించాలి అన్నటువంటి ఆ ఆర్తి ఆ యొక్క కోరిక ఆ బలమైనటువంటి ఆశ నీలో కలిగించడానికే ఎందుకనంటే తప్పుడు త్రోవలో వెళ్ళి దేవుని ఆజ్ఞను మీరి ఒక కార్యాన్ని చేసి ఉన్నావు అది తెలుసుండి చేసి ఉన్నావు కాబట్టి దానికి చిన్న ప్రేమతో కూడినటువంటి ఎడబాటే ఇది ప్రేమతో కూడినటువంటి చిన్న ఎడబాటు అప్పుడు అందరూ దివ్య సప్రసాదాలు తీసుకుంటూ అందరూ దివ్య సంస్కారాలు తీసుకుంటున్నప్పుడు నువ్వు ఇలా చూస్తావు అయ్యో ఈ దివ్య దివ్యక్షన్ తీసుకోలేదు అయ్యో ఈ పండగ నేను ఈ ఆదివారం దివ్యక్షన్ తీసుకోలేదు నీలో రగిలిపోతుంటుంది నువ్వు నిజమైన విశ్వాసం అయితే నిజమైన విశ్వాసం కాదనుకో ఆ పర్వాలేదు ఓకే ఇట్స్ ఓకే నిన్ను నీవు అడ్జస్ట్ చేసుకుని పోతుంటుంటావు ప్రి సహోదరి సహోదరులారా కానీ నిజమైన దివ్య సప్రసాదము దివ్య సంస్కారాల విషయంలో నిక్కచ్చిగా ఉన్నటువంటి వాళ్ళు ఒకవేళ పొరపాటున చిన్న పొరపాట్లు చేసి దారి తప్పినప్పుడు వాళ్ళ యొక్క గుండె రగిలిపోతుంటుంది నేను ప్రభువును స్వీకరించలేకపోయాను నా ఆ యొక్క దివ్య సంస్కారాలు నేను స్వీకరించలేకపోయాను ఎప్పుడు స్వీకరిస్తాను ఎప్పుడు మరలా నాకు ఆ భాగ్యం దొరుకుతుో అన్నటువంటి ఆర్తి బలమైన కోరిక అది నీలో నుంచి ఉద్భవం అవుతున్నది అది నిరీక్షణ నేను ఎప్పుడు ప్రభును చూస్తాను మళ్ళా ప్రభు యొక్క పరిపాలన ఎప్పుడు వస్తుందో ప్రభు దివ్య సంస్కారాలు నేను ఎప్పుడు స్వీకరిస్తాను అన్నటువంటి బలమైనటువంటి కోరికను పుట్టింప చేయడానికే చిన్న ఎడబాటును శ్రీ సభ ఇస్తుంది దేవుడు కూడా తన యొక్క బిడ్డలు తనను కాదని తనను కాదని అన్యప్రదమైనటువంటి అన్య దేవతలు అన్య దబ్బర్ దేవతలు పూజలు ఆరాధనలు ఈ విధంగా చేస్తున్నప్పుడు దేవుడు చిన్న కోపానికి కోపపడినప్పటికి కూడా వాళ్ళను తిరిగి తన చెంతకు రప్పించుకోవడానికి చిన్న ఎడపాటునిచ్చాడు ఆ చిన్న ఎడబాటు ఎన్ని సంవత్సరాలు యాభై ఎన్ని సంవత్సరాలు అండి యాభై సంవత్సరాల ఎడబాటు అని అంటే ఎలా ఉంటుంది నిజమైనటువంటి దేవుని బిడ్డలకి ఎలా ఉంటుందో తెలుసా నేను ఎప్పుడు దేవుణ్ణి చూస్తాను మరలా ఎప్పుడు దేవాలయానికి వెళ్తాను నేను ఎప్పుడు దివ్య సంస్కారాలు తీసుకుంటాను అన్న ఆర్తి ఉంటుంది నేను ఎప్పుడు పాప సంగతి చేస్తాను అన్న కోరిక ఉంటున్నది ఎలా ఎలా ఉంటుందంటే తెలుసో తెలియకో భార్య భర్తల మధ్య గొడవ వచ్చిందనుకో భార్య ఒకవేళ ఆ భర్తను నిందించి అనవసరంగా వేరే వాళ్ళు చెప్పడం బట్టి నిందించి వెళ్ళిపోయిందనుకో ఇతను ఎన్ని చెప్పినా వినలేకుండా వెళ్ళిపోయినప్పుడు నెల రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు ఆరు నెలలు అయిపోతున్నప్పుడు ఆమె కోరుకుంటుంది మా ఆయన వస్తే బాగున్న ఇప్పుడు పిలితే అన్ని వెళ్ళిపోతాను అన్నటువంటి ఒక ఆర్తి మా భర్త వచ్చి నన్ను తీసుకుని వెళ్ళిపోతే బాగుండు అన్నటువంటి ఒక ఆర్తి ఉంటుందే నిరీక్షణ ప్రజలలో పాపం చేసి తొలగిపోయినటువంటి తన బిడ్డలకు ప్రభు ఇచ్చినటువంటి గొప్ప నిరీక్షణ అందుకనే వాళ్ళు కోరుకుంటున్నారు ప్రభు నీ పరిపాలనకు నోచుకుని చాలా సంవత్సరాలు అయిపోయింది మళ్ళీ మమ్మల్ని పరిపాలించవా దేవా మరలా మమ్మలను రూల్ చేయండి నీ పరిపాలనే బాగుంటుంది ఈ లోకపు పరిపాలన బాగలేదు కనుక మమ్మల్ని పరిపాలించు మేము తరచు తరచుగా పాపం కట్టుకుని నీకు ద్రోహం చేసామయ్యా అని వాళ్ళు చాలా విధంగా తప్పన పడిపోతున్నారు ఈ తప్పనను కలిగించడమే శ్రీసభ సభ లక్ష్యము ఈ తపనతోనే మనం ఈ నాలుగు వారాల పాటు మనం సిద్ధపడాలి ఈ నాలుగు వారాలు ఆగమన కాలాలలో నాలుగు వారాల పాటు మనలో ఈ తపనను చేయటానికి శ్రీ సభ ప్రయత్నిస్తుంది మిగతా అన్ని వారాలు వేరు క్రిస్మస్ పండుగను జరుపుకోవడానికి ముందు వచ్చేటువంటి ఈ నాలుగు వారాలలో మనము ఎన్నో విధాలుగా సిద్ధపడతాము కానీ ఆత్మీయ సిద్ధపాటులో ఆ ఎడబాటును నీ పాపం వల్ల దేవునికి అయ్యావే నిజంగా నిజమైనటువంటి ఆ ఎడబాటు కలిగినప్పుడు దేవ నన్ను మన్నించు నేను ఈ పాపం వల్ల నీకు దూరం అయ్యాను నన్ను క్షమించు అన్నటువంటి నిజమైన పశ్చాత్తాపము కలిగి జీవించమని కోరుతుంది అందుకని వీళ్ళు ఏం చెప్పారు అని అంటే ఐదవ వచనంలో నీవు కోపించినను లెక్క చేయక మేము పాపము కట్టుకుంటే మీ నీ ఆగ్రహమును సరకు చేయక అంటే అసలు లక్ష్యము చేయక పూర్వము నుండి మేము పాపము చేయుచునే ఉంటిమి వాళ్ళు ఒప్పుకుంటున్నారు యాగమన కాలంలో మనం ఒప్పుకోవాల్సినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి స్థితి ఇది మనం మంచి పాప సంకర్తనలు చేయాలి ఈ ఫోర్ వీక్స్లో మనలను మనము ఆత్మీయంగా సిద్ధపడుతూ మనకు దేవునికి మధ్య అడ్డుగా ఉన్నటువంటి ప్రతి పాపాన్ని తొలగించుకోవడానికి మనము ప్రయత్నం చేయాలి అందుకనే యశ్యా ప్రవక్త ద్వారా దేవుడు ఆ ప్రజలు ఇంత బలంగా తన పరిపాలన కోరుకుంటున్నారు కాబట్టి దేవుడు వారికి ఒక హోప్ ఇచ్చారు నిరీక్షణ ఇచ్చారు డోంట్ వరీ రక్షకుడు రాబోతున్నాడు ఆయన వస్తాడు మిమ్మలను శాంతి సమాధానములతో పరిపాలిస్తాడు అని చెప్పి యశ్యా ప్రవక్త ద్వారా ఆయన ఇమ్మానియలుడని చెప్పాడు ఏష్యా ప్రవక్త ద్వారా రాబోతున్న రాజు ఇమ్మానుయేలు ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు మనతో ఎల్లప్పుడూ ఉండి మీతో ఎల్లప్పుడూ ఉండి మిమ్మల్ని పరిపాలించబోతున్నాడని ప్రభు తెలియచేశారు నేటి శుభవార్త పట్టణంలో క్రీస్తు భగవానుడు తన యొక్క రెండవ రాకడ విషయాన్ని గుర్తు చేస్తూ ఏ విధంగా సిద్ధపడాలి అన్నటువంటి విషయాన్ని తన యొక్క శిష్యులందరికీ తేటతల్లం చేస్తున్నారు గుర్తించుకొని ప్రి సహోదరి సహోదరులారా రెండవ రాకడ మన యొక్క లక్ష్యమైనప్పుడు దానికి ఎలా ప్రిపేర్ అవుతామనంటే క్రీస్తు మొదటి రాకడను మనము ధ్యానించుకుంటూ పరిపరి ధ్యానించుకుంటూ నెమరు వేసుకుంటూ పాపాన్ని విసర్జించుకుంటూ క్రీస్తు రెండవ రాకడికి మనం సిద్ధపడాలి ఎందుకంటే ఆ గడియ ఎప్పుడు వస్తుందో మీకు తెలియదు ఇక్కడ వాక్యంలో రాసి ఉన్నారు ఆ సమయము ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు కావున జాగరూకులై ఉండండి క్రీస్తు యొక్క రెండవ రాకడ మొదటి రాకడ ఎలాగైతే ఎవరికి తెలియకుండా జరిగిందో ఏ సమయము అన్నటువంటిది ఏ గడి అన్నటువంటిది ఎలాగనే జరిగిందో అదే విధంగా రెండవ రాకడ కూడా జరుగుతున్నది ముప్పై రెండవ అంటే ఆ ముందు వచనంలో ఈ విధంగా ఉంటుంది ఆ దినము ఆ గడియ ఎప్పుడు వచ్చునో నా తండ్రి తప్ప పరలోకమందున్న దూతలు కానీ కుమారుడు కానీ మరెవ్వరు కానీ ఏరుగారు ప్రభు చాలా స్పష్టంగా చెప్పారు ఇదే వాక్యాన్ని క్రీస్తు ప్రభు మోక్షారోహణమవుతున్న కొద్ది నిమిషాల ముందు శిష్యులు అపోస్తల చర్యల్లో అడిగారు ఏమని దేవా మరలా రాజ్యమును తిరిగిచ్చేద్దరా ఎప్పుడు ఇస్తారు అని అడిగినప్పుడు కాలములు సమయాలు తెలుసుకోవటం మీకు మీ పని కాదు అది ఎవరికి తెలియదు అని చెప్పారు అదేటండి క్రీస్తు ప్రభు దేవుని కుమారుడు కదా ఆయనకు తెలియదా తెలిసి చెప్పలేదా లేదా తెలియక చెప్పలేదా అన్నటువంటి సందిగ్ధావస్థ చాలామందిలో వస్తుంది గుర్తుపెట్టుకోండి అక్కడ చెప్పారు పరలోక మందు దూతలు కానీ కుమారుడు కానీ మరెవ్వరు కానీ ఎరుగరు మరి ఇందులో ఉన్నటువంటి భావం ఏంటంటే గుర్తుంచుకోనండి క్రీస్తు ప్రభులో రెండు స్వభావాలు ఉన్నవి ఒకటి స్వభావము అంటే దేవుని కుమారుడు రెండు మనుష్య స్వభావం మనుష్య కుమారుడు ఇక్కడ క్రీస్తు ప్రభు ఆ సమయము కానీ గడియ కానీ తెలియలేదు అని అన్నారు అంటే మనుష్య స్వభావములో ఉన్న క్రీస్తుగా క్రీస్తుకు నిజముగా ఆ సమయము కాలము తెలియదు మనుష్య కుమారుడుగా మనుష్య స్వభావంలో ఉన్నటువంటి క్రీస్తుకు కానీ దైవ దైవస్వభావంలో ఉన్నటువంటి సంపూర్ణ దైవత్వము ఆ కుమారుడికి మాత్రము సర్వము తెలుసు క్రీస్తులో మానవ స్వభావం ఉంది ఆ మానవ స్వభావంలో ఉన్నటువంటి ఆ క్రీస్తుకు ఆ సమయము తెలియదు కానీ దైవ కుమారుడు ఉన్నటువంటి క్రీస్తుకు సర్వము తెలుసు ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ కనుక ఏమని చెప్పి ఉన్నారంటే ఇక్కడ మనిషి స్వభావంలో జీవించినటువంటి తరు తరుణంలో శిష్యులతోటి అదే విషయాన్ని చెప్పారు ఈ విషయము ఎప్పుడు ఎలా వస్తుందో ఆ గడే కానీ ఏమి కానీ ఎవరికూ తెలియదు కాబట్టి మీరు జాగరూకులై ఉండండి బీ అలర్ట్ సిద్ధముగా ఉండండి దొంగ ఎప్పుడు కన్నం వేస్తాడో మీకు తెలియదు కాబట్టి ఎలాగైతే మీరు సిద్ధంగా ఉంటారో మనిషి కుమారుని యొక్క రెండవ రాకడ కూడా అలాగే ఉంటుందని చెబుతూ ఒక చిన్న కథలాగా ఉపమానం కూడా చెప్పారు ఎలా ఉంటుందని అంటే అని చెబుతూ ఒకడొగు ఒకనొకడు దేశాటన వెళ్ళుచు తన సేవకులను ఆయా కార్యములందు వినియోగించి మెలకుతుండమని ద్వారా ద్వారపాలకుని హెచ్చరించను ఈ వాక్యం ఎప్పుడైనా ధ్యానించారో చూడండి ఒకడు యజమానుడు దేశాటనకి వెళ్ళాడు వెళ్తూ ఏం చేశారంటే ఇంట్లో ఆ గృహంలో ఉన్నటువంటి సేవకులకి పనులను అప్పగించాడు ద్వారపాలకులకి మాత్రము అక్కడ ఉన్నటువంటి సూపర్వైజర్లు ద్వారపాలకులకి మాత్రము ఏంటంటే మెలకువతో ఉండుమని హెచ్చరించారు రెండు దేవుని యొక్క గృహము భవనము మనమని పునీత పౌలుడు చెప్తున్నాడు మనమందరము దేవుని యొక్క గృహము దేవుని యొక్క భవనము కనుక దేవుని గృహంలో ఉన్నటువంటి మనకి అంటే సేవకులకు దేవుడు ఏమని చెప్తున్నారు పనులు వినియో పనులు నియమించాడు ద్వారపాలకులకి మాత్రము మెలకువతో ఉండమని వాళ్ళకి హెచ్చరిక జారీ చేశారు మనమందరం కూడా దేవుడు మనకు అప్పగించినటువంటి స్థితిని బట్టి పనులను బట్టి ఉద్యోగాలను బట్టి మనము త్రికరణ శుద్ధిగా మన మన పనులలో మనము నిమగ్నమై ఉంటూ జీవించాలి రెండు ద్వారపాలకుల విషయంలో వాళ్ళకి హెచ్చరిక చేసింది మెలకువతో ఉండమని అంటే రెండు కార్యాలు ఒకటి శ్రమపడాలి రెండు వాచ్ వాచ్మ్యాన్ లాగా ఉండాలి అటు ఆధ్యాత్మిక జీవిత విషయంలోనూ మరి ముఖ్యంగా క్రీస్తు రాకడ విషయంలో మనము ఏం చేయాలని అంటే మెలకు పని పని చేయాలి రెండు వాచింగ్ చేయాలి మెలకుతూ ఉండాలి మీకు విషయం తెలుసా ఈ రెండు పనులనే దేవుడు ఆదాము యావ ఇచ్చారు ఆదామము ఆదామును ఆదాము సృష్టించినప్పుడు దేవుడు ఈ రెండు పనులను ఇచ్చారంట వాక్యం తీసుకుందాం ఆది కాండంలో రెండవ అధ్యాయంలో పదిహేనవ వచ్చిన ప్రైజ్ అలాడ్ వాక్యం చూడండి దేవుడైన యావే నరుని కొనిపోయి ఏదేని తోటను సాగు చేయుటకు కల్టివేట్ చేయడానికి రెండు కాచుటకు అంటే దాన్ని వాచ్మెన్ వాచ్మెన్గా ఉండడానికి దానిలో ఉంచెను అని ఉంది ఉంచకముందు ఇతను ఎక్కడుండేవాడు దానిలో ఎక్కడో బయట ఉన్నాడు అప్పుడు తీసుకొచ్చి ఏదైనా తోటలో పెట్టాడు మీకు ఇంకొక ప్రశ్న మానవుడు ఏ మట్టితో చేయబడ్డారు ఏదేను తోటలో ఉన్న మట్టితో చేయబడ్డారా ఏదేను తోట బయట ఉన్నటువంటి మట్టిలో చేయబడ్డారా ఏదేను తోట బయట చెప్పండి వాక్యమే మనకు జవాబిస్తుంది రెండవ అధ్యాయం ఏడవ వచ్చినం నేలమట్టిని కొంత తీసుకొని ఎక్కడ నేలమట్టి ఏటో చెప్పలేదు నేలమట్టి కొంత తీసుకొని దాని నుండి మానవుని చేశాను అతని ముక్కు రంధ్రములలో ప్రాణవాయువును ఊదెను మానవుడు జీవము గలవాడయ్యను ప్రైజ్ ద లార్డ్ మట్టి తీశారు మట్టి బొమ్మను చేశారు ప్రాణం పోసారు వాయువును ఊదారు జీవము గలవాడు అయ్యను అతని సృష్టి జరిగింది ఎనిమిదవ వచ్చినప్పుడు ఇప్పుడు చూడండి సృష్టి మానవుని సృష్టించేసిన తర్వాత దేవుడైన యావే ఏ దేనులో తూర్పుగా ఒక తోట వేశను మానవుని చేసిన తర్వాత తూర్పుగా ఒక తోటను వేసెను ఏ దేనులో తూర్పుగా ఒక తోటను వేశారు తాను సృజించిన నరుని దానిలో ఉంచిన అప్పటికే సృజించినటువంటి నరుణ్ణి తీసుకొచ్చి నువ్వు అక్కడెక్కడ ఉండడం కాదు నా యొక్క తోటలో ఉండాలి అని చెప్పి తన తోటలో ఇచ్చు అక్కడ ఆయన తీసుకొచ్చి ఉంచారు అంటే మానవుడు ఏదైనా తోటకు బయట ఉన్నటువంటి మట్టితో చేయబడ్డాడు ప్రైజ్ ద లాడ్ ఈశ్వా వందనం అక్కడ తీసుకొచ్చి ఊరక్కనే తీసుకురాలేదు ఆయనకి రెండు పనులను అప్పగించారు అదే పదిహేను వచనం ఏంటంటే ఒకటి సాగు చేయడానికి మొత్తం ఏదైనా తోటన అంతటినే సాగు చేయడానికి అక్కడ తోటను తడపడానికి నాలుగు నదులు ఉన్నాయి జీవనదులు అవన్నిటిని కూడా నీరు వెళ్ళడానికి పంటలు సరిగా పండించడానికి ఈ పని అంతా చూసుకోవాల్సిన బాధ్యత ఇతనికి ఇచ్చారు దేవుడు సాగు చేయడానికి రెండవది దానిని కాచుటకు కాచడం అంటే వాచింగ్ చేయాలి దానిని కాయాలి కంటికి రెప్పలా కాచుకోవాలి ఎందుకని అంటే ఒక తోటకు ఒక వాచ్మ్యాన్గానో లేకపోతే ఒక గానో వాచ్మ్యాన్గానో ఉన్నారనుకోండి ఏం వెళ్తుంది లేదా బయట లోపల నుంచి బయట ఏమొస్తున్నదో పూర్తిగా తెలిసిన వాళ్ళు వాచిమ్యాన్లకే తెలుస్తుంది కనుక అది చాలా బాధ్యతతో కూడినటువంటి పని మొట్టమొదటి ఆదామునకు మొట్టమొదటి మనుషునకు ఇచ్చినటువంటి ఈ రెండు పనులు ఈ రెండు పనుల్లో సాగు చేయడము కష్టం చేయడము ఇవన్నీ కూడా మనిషి చాలా హ్యాపీగా చేశారు కాచేటటువంటి పనిని కూడా బాగా చేశారు చాలా జాగ్రత్తగా వాచింగ్ చేస్తుండేవాడు ఎప్పటి వరకు వాచింగ్ చేసి ఉన్నారనంటే ఈ యొక్క స్త్రీమూర్తి తన పక్క నుండి తీయబడినటువంటి ఏవమ్మగారు ఏవమ్మగారు ఒక్కసారి తన ప్రక్కలో నుంచి జన్మించిన తర్వాత ఇక ఆమె ప్రేమలో జీవిస్తున్న తర్వాతనే ఈ యొక్క ఆనందకరమైనటువంటి సమయాల్లోనే ఈ యొక్క సాతనుడు అపవాది ఆది విరోధి ఘట సర్పమైనటువంటి వీడు సర్పములో దూరి లోపలికి రావడము వాడు గమనించలేకపోయాడు కరెక్ట్గా కాచి ఉంటే వాడిని గేట్ దగ్గరే అడ్డుకుని ఉండేవాడు కానీ ఈ కాచడంలో వాచింగ్ చేయడంలో అక్కడ విఫలమైనట్టుగా మనకు కనిపిస్తున్నది కనుకనే వాడు రాగలిగి ఉన్నాడు క్రీ సహోదరి సహోదరులారా ఈ రెండు పనులనే ఈరోజు దేవుడు క్రీస్తు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు మీరు మెలకుతూ ఉండండి జాగరూకులై ఉండండి పని చేయండి సేవకులకు చెప్పాడు వాళ్ళ వాళ్ళ పనుల్ని నియమించి ఉన్నాడు ఈ పనుల్లో మీరు త్రికన శుద్ధిగా చేయండి కష్టపడండి అదేవిధంగా అదే సమయంలో మీ యొక్క ఆత్మీయ జీవిత విధాన స్థితిని గురించి వాచింగ్ చేస్తూ ఉండండి ఏ పుణ్యం ఎంతవరకు జరుగుతుంది నీ జీవితంలో నీ కుటుంబంలో లేదా పాపము ఒకవేళ ఏలుతున్నదా అన్నటువంటి వాచింగ్ అన్నటువంటిది ఖచ్చితంగా చేయాలి పాపము చేసిన తర్వాత ఆదాము ఏవమ్మలు వీళ్ళకు శిక్షలు ప్రకటిస్తున్నప్పుడు దేవుడిచ్చినటువంటి శిక్ష ఏంటో తెలుసా దేవుడిచ్చినటువంటి శిక్షలో ఏమని చెప్పారనంటే ఆది కాండము మూడవ అధ్యాయంలో స్త్రీకేమో నీవు గర్భం ధరించినప్పుడు బాధలు అధికము చేయదును ఎక్కువ ప్రసవ వేదను అనుభవిస్తావు అది చావైనటువంటి ఒక బాధది అది నువ్వు అనుభవిస్తావు అని స్త్రీకి ఇచ్చారు ఇక నరుడికి ఏం చెప్పాడనంటే నీవు నీ పదిహేడవ వచ్చును మూడో అధ్యాయం వచనం నీవు నీ భార్య మాట విని నేను తినవలదు అన్న పండు తింటివి నీవు చేసిన ఈ పని వలన భూమి శాపం పాలైనది నీవు బ్రతికినన్నాళ్ళు కష్టపడి కండలు కరిగించి భూమి నుండి నీకు కావలసిన పంటను పండింతువు ప్రైజ్ ద లాడ్ వందనం గుర్తుపెట్టుకోనండి దేవుడు ఇతనికి ఇచ్చినటువంటి శిక్ష శిక్ష అంటారా ఈ శిక్షలో దేవుని యొక్క శిక్షణ ఉంది జాగ్రత్తగా గమనిస్తే మనకు చాలా దేవుని ప్రేమ ఎంతో గొప్పదో అర్థమవుతున్నది గమనించండి ఇక్కడ ఏమనంటే నువ్వు చేసిన ఈ ఒక్క పని వలన హోల్ మొత్తము భూప్రపంచము ప్రపంచము భూమంతా కూడా శాపం పాలైంది కాబట్టి నువ్వేం చేయాలంటే నువ్వు నాళ్ళు కష్టపడి కండలు కరిగిస్తావు శ్రమపడే నీ ఫుడ్ నువ్వు సంపాదించుకోవాలి నువ్వు శ్రమపడే నీవు నీ కుటుంబాన్ని పోషించుకోవాలి నువ్వు శ్రమపడే నీ యొక్క అభ్యున్నతి కోసము నీవు ప్రాకులాడాల్సి వస్తుంది అని చెప్పారు ఉదయం అందుకనే మనుషులు ఉదయం లేచిపోతారు ఉదయం లేచి సాయంత్రం దాకా మొత్తము గుడ్లా కష్టపడి కండలు కరిగించి కుటుంబం కొరకు ఎంతో శ్రమలు పడతారు శ్రమ పడినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా ప్రి సహోదరి సహోదరులారా నిరంతరము కష్టపడేటటువంటి వాడు ఆరోగ్యంగా ఉంటాడు ఒక ఆత్మీయమైనటువంటి గొప్ప మేలేటో తెలుసా ఎప్పుడూ శ్రమ పడుతున్నటువంటి వాడు పాపములోకి పడడము తక్కువ పాపంలోనికి పడడం తక్కువ పరిశుద్ధతలో ఎదిగేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి ఖాళీగా ఉన్న వాళ్ళకే తలంపులు ఎక్కువ ఖాళీ సమయాల్లో దొరికినటువంటి వాళ్ళకే చెడు ఆలోచనలు ఎక్కువ ఒకసారి ఒక కుర్రోడు విచారణ గురు దగ్గరికి వచ్చాడు వచ్చి ఫాదర్ గారు నాకు చాలా చెడు శోధనలు వచ్చేస్తున్నాయి చాలా తప్పుడు ఆలోచనలు వచ్చేస్తున్నాయి నేనేమో మంచిగా జీవించాలనుకుంటున్నాను ఏం చేయాలో తెలియట్లేదు అని అన్నప్పుడు నాకు ఏదోటి బోధించండి అని అంటాడు ఆ విచారణ గురువు ప్రక్కనే ఒక విలేజ్కి వెళ్తుంటాడు ఆ టైంలో బాబు నేను ఒక విలేజ్కి వెళ్తున్నాను కాబట్టి మరి నువ్వు ఉంటావా అంటే ఉంటానండి అని అంటాడు ఓ పని చెయ్యి నేను వెళ్ళి వచ్చేస్తాను నీవు ఈ లోపల ఇక్కడ నేను గోడ కడతా ఉన్నాను అక్కడ ఈ ఇటుకలు అక్కడ కొద్ది మోసేవా నేను ఈ లోపల వస్తాను అని చెప్తాడు సరేనండి అని అంటాడు విచారణ గురువు విలేజ్కి వెళ్తారు వచ్చేసరికి పన్నెండు ఒంటి గంట అయిపోద్ది ఈ లోపల్లో సగం ఇటుకల్ని కుర్రోడు మోసేస్తాడు చెమటలు పట్టేసి ఉంటాడు ఫాదర్ గారు వస్తారు భోజనం చేసిన తర్వాత కుర్రాడు కూడా భోజనం పెడతారు ఇంకా కూర్చుని ఫాదర్ గారు మరి నేను చెప్పిన పని చేశారు నాకు శోధనలు ఎక్కువ వచ్చేస్తున్నాయి మరి మీరు ఏమన్నా చెప్పండి అని అంటాడు అలా అన్నప్పుడు ఆ టైంలోనే విచారణ గురికి ఫోన్ వస్తుంది ఎందుకంటే మళ్ళీ పక్క వి పక్క విలేజ్లో ఒకరు చనిపోయారు వెంటనే రావాలి అని అప్పుడు వెంటనే చెప్తారు బాబు ఇదిగో వింటున్నావు కదా మరి నేను పక్క విలేజ్కి వెళ్ళాలి కాబట్టి నేను మరలా వస్తాను ఈ లోపల్లో మరి నువ్వు పని అక్కడ సగం పెట్టావు కదా ఆ సగంలోని తీసి ఈ గోడ దగ్గరికి ఈ ఇటు దగ్గరికి కొన్ని మోసేయవా నేను వచ్చేస్తాను అని అంటారు అలాగే ఫాదర్ గారు అని చెప్తారు ఈయన వెళ్తారు సాయంత్రం ఆరు గంటలకు వస్తారు మొత్తం అంతా అయిన తర్వాత ఈ లోపల్లో ఆ సగం కూడా కుర్రోడు మోసేసరికి వీడిలో ఉన్నటువంటి మొత్తం ఇమ్యూనిటీ అంతా అయిపోయి నీరసం వచ్చేసి అలా కూర్చునిపోయి అలా ఉంటాడు ఇక తర్వాత ఫాదర్ గారు వచ్చిన తర్వాత అతనికి ఒక టీ ఇచ్చి ఈయన కూర్చుని త్రాగిన తర్వాత ఇప్పుడు చెప్పు మీరు ఏటంటున్నారు అనుకుని చెప్పి అని అన్నప్పుడు అదే అంటున్నాను అన్నప్పుడు ఒకటి ఉదయం నుంచి నీకేమన్నా స్వాదన వచ్చిందా అని అడిగారు ఇంకేం అండి ఉదయం నుంచి ఇటుకులు మోడిమే సరిపోయింది అని అన్నాడు ఇదే కంటిన్యూ చేయిన అన్నాడు ఉదయం నుంచి పని చేస్తున్నప్పుడు ఏ ఆలోచనలు రాలేదు ఖాళీగా ఉన్నటువంటి వాళ్ళకే ఆ ఆల మీద ఊసుకు ఊసులేసుకోవాలని చెడు సినిమాలు చూడాలని చెడు తలంపుల్లోకి వెళ్ళాలని ఖాళీగా పెట్టుకుంటే నీ బ్రెయిన్ నిన్ను పాపానికి లాగేస్తుంది కనుకనే ఈ ఈ సంగతి మన దేవాది దేవుడికి తెలుసు కాబట్టి మనిషికి ఫస్ట్ మనిషికి చెప్పాడు నిరంతరము నువ్వు జీవించిన నీ కండలు కరిగించి నీ పొట్ట కూట కొరకు నువ్వు శ్రమపడినంత వరకు పాపముని దగ్గరికి రాదురా అని చెప్పాడు ఆయన శిక్షలో దాగి ఉన్నటువంటి గొప్ప శిక్షణ దేవుని గట్టిగా చెప్పకూడదాం దిస్ ఈస్ ద సీక్రెట్ నిరంతరము పనిచేస్తున్నటువంటి వాడు అభివృద్ధినే చూస్తాడు లేజీగా ఉండి సోమరితనంతో ఉంటూ ఖాళీ సమయాలన్నిటినీ సినిమాలు చూసుకుంటూ లేనిపోయిన చూసుకుంటూ ఇవన్నీ గడుపుతున్నటువంటి వాడి యొక్క బుర్ర డెవిల్స్ వర్క్షాప్ అంటారు దెయ్యం యొక్క వర్క్షాప్ అది ఆ యొక్క దెయ్యం యొక్క ఆలోచనలు ఇవే వస్తుంటుంటాయి ఈరోజు నీ స్థితి ఎలా ఉందో చూడు యాగమన కాలంలో సిద్ధపాటు పడడానికి నువ్వు శ్రమించు నీ యొక్క ఆలోచనలు నీవు నీకున్నటువంటి ప్రతి ఒక్కటి ఏ విధంగా వెళ్తున్నాయి ఆలోచించు నువ్వు శ్రమ పడుతున్నావా కుటుంబం కొరకు శ్రమ పడుతున్నావా కుటుంబం కొరకు నువ్వు కండ్లు కరిగి శ్రమ పడుతున్నావా ఆలోచించు ఇది నీ బాధ్యత ఇది నీ బాధ్యత కనుక శ్రమను కష్ట ఆ యొక్క శ్రమ చేయాలి రెండవది ఏం చెప్పారంటే మెలకుతో ఉండు మెలకుగా ఉండు నీ మాటల విషయంలో మెలకుగా ఉండు నీ ఆలోచనల విషయంలో మెలకుగా ఉండు నీ ప్రవర్తన విషయంలో మెలకుగా ఉండు చాలా జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ ఉండు ఎప్పటి వరకు నేను వచ్చేటంత వరకు ఆ విధంగా సిద్ధంగా ఉండు నీ ఆలోచనలు మంద బుద్ధితో ఉన్నాయనంటే మందబుద్ధితో అది ఆ గడియ ఎప్పుడు ఎలా వస్తున్నదో నీవు ఎరగవు కనుక సిద్ధపడిపోయి ఉండాలి అని దేవుడు తెలియజేస్తున్నారు లోకాశు వార్తలో ఇరవై ఒకటవ అధ్యాయంలో ముప్పై నాలుగు వచ్చిన ఈ విధంగా తెలియజేస్తారు తుచ్చ విషయాసక్తితోనూ త్రాగుడుతోనూ చీకు చింతలతోనూ మీరు మందమతులు కాక అప్రమత్తులై ఉండు లేనిచో ఆ దినము ఆకస్మికముగా ఉచ్చువలే వచ్చి పడును ఎంత క్లియర్గా చెప్పారో చూడండి మన ప్రభు మీరు త్వచ్ఛ విషయాశక్తితోనూ ఉండకూడదు అంటే ఒక విషయాన్ని ఒక మంచి విషయాశక్తితోటి నువ్వు గడపచ్చు కానీ తుచ్చమైనటువంటి విషయాలు అది నీకు పనిచేయదు నీకు ఉపయోగపడదు ఎవరికి ఉపయోగపడదు కొన్ని కొన్నిసార్లు వాటి విషయాశక్తిలో నువ్వు టైం ఎక్కువ గడిపేస్తున్నావేమో లేనిపోయినటువంటి త్వచ్ఛ విషయాశక్తి తో గడపకూడదు త్రాగుడుతోనూ చీకు చింతలతోనూ మీరు మందమతులు కాక మందమతులు కాక అని చెప్పారు నీ మతి మందంగా అయిపోతుంది వీటన్నిటి వల్ల నీ బుద్ధి మందం అయిపోతుంది కాబట్టి సరిగా ఆలోచించలేకపోతున్నావు నీ యొక్క నీ యొక్క మనసు మందం అయిపోతుంది నాలుగు మంది ఉన్నటువంటి వాడండి అని అంటారు అంటే నాలుగు లాగు ఉన్నటువంటి వాళ్ళు నత్తిగానో లేకపోతే తడబాటుగానో ఇలా మాట్లాడుతుంటారు లాగ్ అయిపోయినటువంటి వాళ్ళు దడ్డు మాట్లాడుతుంటూ మాట్లాడుతుంటుంటారు అలాగే బుద్ధి అదేవిధంగా మనసు మందం దేనితో అయిపోయిందని అంటే దేవుని యొక్క విషయాశక్తితో కాదు తుచ్చమైనటువంటి విషయాశక్తితోనూ త్రాగుళ్లతోనూ మందబుద్ధులు కావద్దు అని హెచ్చరిస్తున్నాడు ఈరోజు నీవు ఏ విషయాల పట్ల నువ్వు ఆసక్తితో ఉన్నావు వేచి ఆ యొక్క జాగ్రత్త వహించు నువ్వు ఏ విషయాల గురించి ఎక్కువగా మాట్లాడుతూ దేని మీద నీ యొక్క సమయాన్ని గడుపుతూ త్రాగుళ్ళతోనూ చీకు చింతలతోనూ వీటితోటి ఎక్కువగా ఉన్నటువంటి సమయాల్లో నువ్వు సిద్ధపాట్లు లేవు కనుక ప్రభువు హెచ్చరిస్తున్నాడు ప్రియ సహోదరుడ సహోదరి జాగరూకులై ఉండండి అందరికీ చెప్పిందే మీకు చెప్తున్నాను అని తెలియచేస్తున్నాడు మనం ఈ సిద్ధపాటు ఉన్నటువంటి కాలంలో ఈ రెండు విషయాల్ని జాగ్రత్తగా పరిశీలించుకుందాం ప్రియ సహోదరి సహోదరులారా సేవకుల వలె మనం నిరంతరము పనిచేయాలి స్వామరితనానికి చోటు ఇవ్వకుండా నిరంతరము పనిచేస్తూ మన పవిత్రతను కాపాడుకోవాలి పాపాన్ని విసర్జించగలుగుతాము ఇక రెండు వేచి చూస్తున్నటువంటి సమయంలో మన యొక్క అంతరాత్మల్ని పరిశీలించుకోవాలి మన యొక్క జీవితానికి మనమే ద్వార పాలకలం మరెవలో కాదు ఎవరి జీవితాలకి వాళ్ళే వాచ్మెన్లు నీ లోపలికి వెళ్తుందో నీకే తెలియాలి నీ యొక్క ఆలోచనలోనికి వెళ్తుందో నువ్వే వాచ్మెన్వి మరొకడు గమనించడు మరొకరు వచ్చి నీకు వాచ్మెన్గా ఉండలేరు సో ఎవరి జీవితానికి వాళ్ళే వాచ్మెన్స్ కనుక నీలోనికి మంచి వెళ్తుందా లేదా చెడు వెళ్తుందా లేదా నీలో నుంచి మంచి వస్తుందా చెడు వస్తుందా అన్ని ఈ ఎంట్రన్స్లోనే ఈ ఫైవ్ సెన్సెస్ ఎంట్రన్స్లోనే ఈ పంచేంద్రియాల యొక్క ప్రవేశ ద్వారాల దగ్గరే తెలిసిపోతుంది కనుక బి వాచ్ఫుల్ ఉండండి మెలకు కలిగి ఉండండి ఇదిగో పలానా చెడును నేను చూడబోతున్నానేమో వెంటనే డైవర్ట్ చేయి పలానా చెడును నీవు ఆలకించబోతున్నావేమో నీకు సిమ్టమ్స్ ఈజీగా తెలిసిపోతాయి పాపము నీకు ఎదురుగా వస్తున్నదంటే నీకు ఆ యొక్క సూచనలు ఖచ్చితం అట్లీస్ట్ వన్ ఆర్ టూ మినిట్స్ ముందైనా నీకు తెలిసిపోద్ది పలానా అడుగు వస్తున్నాడు అంటే నన్ను ఎలాగైనా లాక్కెళ్ళిపోతాడు ఈ సారా కొట్టికి అన్ని నీకు ఈజీగా తెలిసిపోద్ది తెలిసిపోయినప్పుడు నీ స్వతహాగా పడిపో అవసరం లేదు నువ్వు దేవుని దేవుని యొక్క శక్తితో ఏం చెప్పాలంటే నేను రానురా అను చెప్పగలుగు ఫస్ట్ సారి ఇమ్మీడియట్గా నేను రాను రా అని చెప్పు ఖచ్చితంగా వాడు వెళ్ళిపోతాడు సాతానుడు కుక్క లాంటి వాడు కుక్కను మొదటిసారి అంటే అది వెళ్ళిపోద్ది కానీ మళ్ళీ తర్వాత వస్తుంది మళ్ళీ అనాలి మళ్ళీ వస్తుంది మళ్ళీ చీ అనాలి మళ్ళీ వస్తుంది ఆఖరికి వినట్లేదంటే అప్పుడు తీసుకోవాలి కర్ర కర్ర ఏది అని అంటే దానికి అర్థమైపోవాలి మనం చేతిలో ఉంచాల్సినటువంటి కర్ర ధ్వజము దానిని పట్టుకోవాలి ఒకవేళ ఈ చేతితో ఈ కళ్ళతో ఈ యొక్క శరీరంతో నీ పాపము నిన్ను లాగివేయడాన్ని చూస్తున్నప్పుడు చేతి చుట్టు నీ చేయిని జపమాలతో చుట్టేసుకో నీ చేతిలో శిలువ పట్టుకో దాన్ని చూస్తున్నటువంటి సమయంలో నీ ఆలోచన పరంగా కూడా ఆడు రావడానికి భయపడాలి మరి ఈరోజు నీ చేతి ఉంది ఏ కర్ర ఉంది నీ చేతిలో నీ చేతుల్లో ఏమున్నది అందుకని ప్రి సహోదరుడు సహోదరి యాగమన కాలం చాలా మంచి కాలం మన యొక్క ద్వారపాలకుడుగా మనమే ఉండి నాలోనికి ఏ చెత్త వెళ్తుంది చిచి ఇది చెత్తది నాకు అవసరం లేదు ఎల్లు అని గెంటేయాలి నా ఇది చూడమని కోరుతుంది ఇది వద్దు గెంటేయాలి ఇంకా ఏం మంచి చేయగలము పేదవాళ్ళకి ఒక చిన్న సహాయం వస్త్రదానం కావచ్చు ఆహార దానం కావచ్చు లేదా ధన సహాయం కావచ్చు ఏదో ఒకటి మంచి పనులు చేయడానికి అలాగ చేస్తూ మనకు ఒక బాబు పుట్టబోతున్నాడు ఒక రక్షకుడు పుట్టబోతున్నాడు ఆయనకి ఒక గిఫ్ట్ ఇవ్వాలి దేవా ఈరోజు ఈ యొక్క నాలోని పాపాన్ని మార్చుకున్నాను ఈ నాలుగు వారాల్లో అదే నీకు బహుమతిగా ఇస్తున్నాను ఐ హ్యావ్ చేంజ్డ్ ఈ త్రాగుడిది నేను మార్చుకున్నాను ఈ నాలుగు వారాల్లో అదే నేను నీకు ఇస్తున్నటువంటి బహుమతి నేను అబద్ధాలు చెప్తున్నాను అదాన్ని ఈ నాలుగు వారాల్లో మార్చుకున్నాను ఇదిగో అదే నీకు ఈ గిఫ్ట్ ఇదిగో నేను చాడీలు లేదా ఊసులు వేసుకోవడం నాకు అది అలవాటుగా మారింది కానీ ఈరోజు దాన్ని నేను మానుకుంటున్నాను ఈ ఫోర్ వీక్స్లో దాన్ని నేను ప్రాక్టీస్ చేశాను కనుక నేను మారాను ఇదే నీకు గిఫ్ట్ ఇదిగో నేను ఈర్ష్య ద్వేషాలతో ఉండేవా ఉండేవాడిని ఇప్పుడు దాన్ని దూరం పెట్టి ఉన్నాను లేదా సినిమాల్లో ఎక్కువ గడిపేవాడిని సెల్ ఫోన్స్లో ఎక్కువ గడిపేవాడిని సో దాన్ని నేను దూరంగా పెడుతున్నాను అదే నీకు గిఫ్ట్ దివ్య బాలయసువా అని అలాంటిది ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వండి నువ్వు బొట్టడు బొట్టలు తట్టలు తట్టలు యాపలి పళ్ళు తెచ్చి పనిచేసిన దానికంటే కూడా ఈ గిఫ్టే దేవుడు అంగీకరిస్తాడు మారిన మనస్సే దేవుడు అంగీకరిస్తాడు ఆ మారిన మనస్సుతో నువ్వు చేసినటువంటి పల్లదానం కావచ్చు వస్త్రదానం కావచ్చు అది ఇంకా మరింత ఎక్కువ శోభను తీసుకొస్తుంది అది ఆత్మీయత అలంకరణను ఇంకా ఎక్కువ ఇస్తుంది దేవుడు సంతోషిస్తాడు కనుకనే ప్రి సహోదరి సహోదరులారా ప్రభువు మనకిచ్చినటువంటి గొప్ప జీవితానికి మనమే బద్దులము కానీ ఆగమన కాలాన్ని వినియోగించుకుందాం ఎందుకనంటే మన ప్రభువుకు ఏసుక్రీస్తు దినమున మనము దోషరహితులముగా ఉండాలని దేవుడు చూస్తున్నాడు రెండవ రాకడలో అదే రెండవ పట్టణంలో తెలియజేశారు పునీత పౌరుడు ద్వారా ప్రభు అయిన ఏసుక్రీస్తు రాకడ సమయమున మీరు దోషరహితగా ఉండేటట్టుకు ఉండే ఉండడానికి సాధ్యమైనంతగా ప్రయత్నం చేయండి బ్లేమ్లెస్ స్పాట్లెస్ సిన్లెస్గా ఉండడానికి మీరు సాయశక్తిలో ప్రయత్నం చేయండి యు ట్రై యోర్ లెవెల్ బెస్ట్ నేను ప్రయత్నం చేశాను దేవా అని నువ్వు చెప్పగలగాలి ఆ ప్రయత్నంలో నీ నిరంతర కృషిని నీ దాని నుంచి బయటపడాలన్నటువంటి నీ తపనను దేవుడే చూస్తాడు దానిని బట్టే దేవుడు నీకు పరలోక రాజ్యాన్ని గ్యారంటీగా ఆయన గ్రాండ్ చేస్తాడు కనుక ప్రి సహోదరి సహోదరులారా మనం ఆగమన కాలంలో ఎంటర్ అయిపోయాము కనుక ఇది మొదటి రోజు కదా ఈ రోజు నుంచే స్టార్ట్ చేసేయండి ఈ రోజు నుంచే పలు పుణ్యక్రియలను స్టార్ట్ చేయండి నీ గృహంలో నీ బిడ్డలు నీ యొక్క గృహంలో ఉన్నటువంటి అందరిని కూడా వాచ్ చేయండి ఎలాగ పుణ్యంలోకి వెళ్తున్నారు లేదా పాప సంకీర్తనం చేస్తున్నారు లేదా నీ బిడ్డలు దివప్షాన్ తీసుకుంటున్నారా లేదా నీ బిడ్డలు గృహంలో ఆగమనకాల ప్రార్థనలు జరుగుతున్నాయా లేదా ఇవన్నీ వాచింగ్ క్రిస్మస్కి ఎలాగైతే భౌతికంగా సిద్ధపడతామో నీ పిల్లలు నీవు నీ భార్య ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఆత్మీయంగా సిద్ధపడ్డారా లేదా కనుక్కోండి పాప సంకీర్తనంకి వెళ్ళావా కనుక్కోండి దివిసప్షాంతం తీసుకున్నావు లేదా కనుక్కోండి ఇలాంటివన్నీ కూడా ఒకవేళ ఎక్కువ సినిమాలు లేకపోతే ఇవన్నీ చూస్తున్నారంటే ఇదిగో ఈ పలానా టైంలోనే ఈ నాలుగు వారాలు అట్లీస్ట్ మనం ఈ సమయంలోనే మనం కేటాయిద్దాం అలా పెట్టుకోండి మిగతా సమయాన్ని ఒక మంచి ఆలోచన కొరకు నాలెడ్జ్ కొరకు లేకపోతే దేవుని యొక్క వాక్య పరి చదవడం కొరకు దేనికి వినియోగించుకుంటూ ఇవన్నీ కొన్ని సూచనలే ఇస్తున్నాం మిగతా మీరు ఆలోచించుకోవచ్చు ఎందుకంటే దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానం కనుక ప్రియ సహోదరి సహోదరులారా ఈ వాక్యాన్ని ఈ వాక్యము ద్వారా దేవుడు మనలను బలపరిచినందుకు వందనాలు తెలియచేస్తూ ఈ యొక్క ఆగమన కాలంలో మనము సిద్ధపడదాం మెలకువగా ఉందాం మన ఆత్మలకు మన జీవితాలకు మనమే వాచ్మెన్స్ కాబట్టి మన హృదయాలను పరిశీలించుకుంటూ రానున్నటువంటి క్రీస్తుకు ఆనందంతో ఎదురేగుదాం ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి గలనిచ్చి సర్వేశ్వర కృప కలిగినటువంటి మా ప్రభు రక్షకుని నిరీక్షణ కాలంలోనికి మమ్మందరిని తోడుకొని వచ్చినందుకు మీకు స్తోత్రాలు ఇన్ని నెలల కరోనా ఉన్నప్పటికీ కూడా మమ్మల్ని ఎవరిని కూడా తప్పిపోనివ్వకుండా ఈ రక్షకుని నిరీక్షణ కాలము ఆగమన కాలంలోనికి నువ్వే తీసుకొచ్చేవు ప్రభువు అందుకు నీకు స్తోత్రాలు నువ్వు ఇచ్చినటువంటి గొప్ప బహుమతి ఇది దేవ మా రక్షకుని కొరకు నిరీక్షించటంలో ఉన్న ఆనందం ఎంతో గొప్పది ఆ మహాప్రభు రెండవ రాకడలో మేమును కూడా దోషరహితముగా ఉండుటకు మేము సాయశక్తుల కృషి చేసే భాగ్యాన్ని ఇవ్వండి దేవ ఆ యొక్క కుమారుని యొక్క పరిపాలనను నిజముగా కోరుకునేటటువంటి వాళ్ళంగా మమ్మలను దీవించండి ప్రభు దయగల మా సర్వేశ్వర ఆ రక్షకుడు వచ్చేటంత వరకు కూడా మేము శ్రమిస్తూ ఆత్మీయ పరిశ్రమను చేస్తూ మా ఆత్మలను రక్షించుకునే విషయంలో మరింత మెలకుతుండే భాగ్యాన్ని ఇవ్వండి దేవా పాపము ఈ లోకము ఈ శరీరము మమ్మలను లాగివేయాలని చూస్తున్నటువంటి ప్రదక్షణలో మేము మెలకుతోటి ఉంటూ మాలోనికి ఏ చెడు వెళుతున్నదో వాటన్నిటిని విసర్జించుకున్నటకు కావలసినటువంటి శ్రమను చేయుటకు కావలసిన కృపను మీరు మాకు ఇవ్వండి దేవా చాలామంది బిడ్డలు వ్యసన నుంచి బయటికి రావాలని పాడు జీవితాల నుంచి బయటికి రావాలని ఎంతో శ్రమిస్తున్నారు ప్రభు అటువంటి బిడ్డలకు నీ శక్తినివ్వండి వాళ్ళందరినీ అలాంటి బలహీనతల నుంచి బయటకు మీరే తీసుకుని రండి ప్రభు వారికి శక్తినివ్వండి పరిశుద్ధతలో నిలపండి దేవయ్య ఆగమన కాలంలో మేమందరం కూడా తగు రీతిలో సిద్ధపడి ఆ దివ్య బాలయేసునికి మేము మారినటువంటి మనసులనే గొప్ప బహుమతులుగా ఇవ్వటంలో మా వంతు కృషి చేసేటువంటి భాగ్యాన్ని ఇవ్వండి థ్యాంక్ యూ జీసస్ ఈ ప్రార్థన మన మనవదులైన క్రీస్తు ద్వారా మేము వేడుకొని చున్నాము తండ్రి ఆ